वनिता टीवी प्रेक्षकुलकु नमस्कारम। दर्शकुडुगा प्रोड्यूसर्गा नटुडुगा एवरू तमकु कष्टम वच्चिंदनी अन्ना अनि पिलिस्ते पलिके ओक अन्नगा तेलुगु फिल्म इंडस्ट्रीलो फेमस पर्सनालिटी एवरू अंटे एवरैना चेप्पेस्तारंडी तमारेड्डी भरद्वाज गारिनि। सो तमारेड्डी भरद्वाज गारु नेनु నా సినిమా అనే ప్రస్థానాన్ని అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎన్ని సినిమాలు చేశారు, అసలు ఆయన సినిమాలు చేయడానికి కారణం ఏంటి, ఇలాంటి బోల్డ్ విషయాలతో మనం ముందుకు వచ్చేస్తున్నారు. స్టూడియో వాళ్ళు వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి భరద్వాజ గారు. సో భరద్వాజ గారు, మీ ఫాదర్ మీతో ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు హీరోగా సినిమా? అంటే సినిమాలకు వచ్చేటప్పటికి సినిమా హీరో అంటే ఒక ఉండాలి, కోరికలు ఉండాలి, ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో నాకు ఆ రకమైన ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అసలు ఎప్పుడూ సినిమా ప్రొడ్యూసర్ల కొడుకులు సినిమా హీరోలు అవుతారు అనేది కాన్సెప్ట్ లేదు అప్పట్లో. తర్వాత ఇప్పుడు వచ్చేసినాయి కానీ అంతకుముందు ఏం లేవు అటువంటి. సో ఆలోచన ఎప్పుడు లేదు అసలు, కాబట్టి ఆలోచించలేదు. రామానాయుడు గారు మంచి హైట్, మంచి కలరు, అలాగే తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుని వచ్చారు, ఈయన కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుని వచ్చారు. మీరు ఆల్రెడీ ఒక ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టి, సో మీరు కూడా హీరో అవ్వాలన్న థాట్తో ఉండేవాళ్ళ అన్న ఆలోచన? అసలు లేదు, నాకు అసలు ఆలోచన లేదు, ఇప్పుడు అనుకోలేదు కూడా. ఓకే సార్, బట్ మీరు ఒక సినిమాలో విలన్ గా కనిపిస్తుంటారు, అది ఆబ్లిగేషన్? నేనేరా పోలీస్ అని ఒక సినిమా. సో వెనకాల నుండే మొత్తం సినిమా అంతా వెనకాల నుండే కనిపిస్తుంటారు. అసలు ఆ సినిమా చూసి మిమ్మల్ని చూసి భయపడని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు? ఎందుకంటే నేను చాలా చిన్న ఏజ్ లో చూశాను, అలా ఊరికే వెనకాల నుండి క్యాప్ అది చూపించి ఒకవైపు నుండి సిగరెట్ పొగ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన మా పేరెంట్స్ అందరూ అట్లా ఉంటాడు, విలన్ వచ్చేస్తాడు అని చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా ఇంకా కొంతమంది పిల్లలకి ఏంటంటే ఆయన తొక్కునూరే దయ్యం అని చెప్పేవాళ్ళు మా ఊళ్ళో, అంటే పచ్చడి చేసేస్తాడు అనమాట పిల్లల్ని ఏడిస్తే అని. సో అంత ఇదిగా కూడా చూపించారు కదా, మరి మీరు హీరోగా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇటు విలన్ వైపు కూడా ఎందుకు వెళ్ళలేదు? అది అతను మా డైరెక్టర్ అనిల్ కుమార్ అని డైరెక్టర్, ఆయనకి చాలా రోజులకి సినిమా ఫ్రెండ్ అతను, చాలా రోజులకి సినిమా రాలేదు అతనికి. ఆ సినిమా పెన్సెట్ రవిరాజ గారు చేయాలి ఆ క్యారెక్టర్. సో లాస్ట్ మినిట్లో రవిరాజాకి ఏదో వేరే సినిమాలు వచ్చి కుదరదు అంటే, కానీ ఈ సినిమా నువ్వు ఎవరో ఒకళ్ళు చేయకపోతే, నువ్వు చేయకపోతే నాకు సినిమా ఆగిపోతుంది అన్నాడు. సో అనిల్ కోసం నేను చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అప్పుడు నేను కడప రెడ్డమ్మ, శివశక్తి రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి రన్నింగ్లో, నేను నాకు ఖాళీ లేదు. సో నేను మెడ్రాస్లో షూటింగ్ చేసి నైట్ ఫ్లైట్లో వచ్చి నైట్ వీళ్ళు క్యాక్ చేసి మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకునేవాడిని అక్కడ నేను. సో ఆ సినిమా చేసినంత హార్డ్లీ 7-8 డేస్ చేశాను, 2 డేస్ మాత్రమే డేస్ ఇచ్చాను, మిగిలిన నైట్స్ ఫ్లై చేసి ఇక్కడ షూటింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయి పని చేసుకునేవాడు. సో టైట్ షెడ్యూల్లో చేసిన సినిమా, టైట్ షెడ్యూల్లో తన కోసం చేసింది మనకి తప్ప. యాక్చువల్గా ఒక్కసారి మేకప్ వేసుకొని స్క్రీన్ పైన వచ్చి కనిపడిన తర్వాత చాలామంది ఇంకా ఆ ప్రొఫెషన్ని వదలాలి అనే ఆలోచన ఎక్కడ కూడా ఆలోచించరు. అలాంటిది మీరు మళ్ళీ ఒక సినిమాకి విలన్గా క్యారెక్టర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మీ వర్క్లో మీరు ఉండిపోయారు, వైస్ లైక్ దట్? అంటే ఏం లేదు, తర్వాత నిజం చెప్పాలంటే ఎవరు అడిగినట్టు నాకు తెలియదు, గుర్తున్నంతవరకు పెద్దగా ఎవరు అడగలేదు. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళిద్దరు అడిగినా కానీ ఏదో చిన్న చిన్న వేషాలు అడిగారు, అడిగినప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పానంటే ఆ సినిమా చేసినాక 10వ రోజు బాగా ఆడతాను సినిమా, బాగానే ఉంది అనుకుంటున్న టైంలో రాజీవ్ గాంధీ గారు పోయి 10-11 డేస్ షూటింగ్ సినిమా థియేటర్స్ బంద్ చేశారు. సో నేను అందుకనే అందరితో జోక్ వేసాను, వద్దులే బాబు నేను యాక్ట్ చేస్తే ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు, మళ్ళీ లేని పని గొడవ వద్దు, దేశానికి అన్యాయం చేయటం ఇష్టం లేదు నాకు, నాకు అవసరం కోసం అని చెప్పి తప్పించుకునేవాడిని అట్లా. చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అని చాలా మంది అంటారు. సో మీరు నిజంగా కూడా అంత ఫ్రాంక్ గానే మాట్లాడుతున్నారు సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో అప్పుడంటే మిమ్మల్ని అడగలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు చాలా మంది అడుగుతూనే ఉంటారు అనుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఫాదర్ క్యారెక్టర్కి చాలా సీరియస్గా ఉండే ఫాదర్ కావాలని కానివ్వండి, లేదా చాలా హైట్గా ఉన్న ఫాదర్, చాలా చూడగానే అమ్మ ఫాదర్ వచ్చేస్తున్నాడు అని భయపడేలాగా ఉండే ఫాదర్ కావాలని, ఇలాంటివన్నీ అడుగుతుంటారు కదా సార్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తక్కువ మా అడుగుతుంది, ఒకటే అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఏదైనా నచ్చితే చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో అడిగారు వాళ్ళు, అడిగితే 1 డే 1 అవర్ యాక్చువల్ 2 అవర్స్ చేసింది ఆ సినిమా. మన ఆఫీస్లో నేను కూర్చొని ఉండగా వచ్చి గబగబ కెమెరా పెట్టుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు. అంటే సినిమాలో ఏదో 10 నిమిషాలు కనపడతాం. సో అట్లా తప్ప అదర్వైజ్ ఏం లేదు. బట్ ఎవరో ఒకళ్ళిద్దరు అడిగారు కథ చెప్పి, కథ నచ్చితే హోప్ సినిమాకి అడిగారు నన్ను, రామానాయుడు గారు వేసిన వేషం ఫస్ట్. నేను ఆ క్యారెక్టర్ నేను చేయలేను, చాలా పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు చేయలేను, భలే నచ్చింది నాకు సినిమా కథ, మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, వచ్చి నరేట్ చేశారు కూడా, నచ్చింది. కానీ నేను
పెర్ఫామ్ చేయలేను అంత పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ నా వల్ల కాదు అని చెప్పాను. నేను మిమ్మల్ని ఇంకొక విషయం అడగాలనుకున్నాను. యాక్చువల్ గా చిరంజీవి గారి కెరీర్ ని అలా మీరు ఫస్ట్ సినిమాలు ఆ కెరీర్ ని అలా పక్కన పెడితే మీరు నెక్స్ట్ ఎవర్ని ఇంట్రోడ్యూస్ చేసినా కంప్లీట్ గా హీరో అయిన వాళ్ళని ఇంకా పెద్ద స్టార్ ని చేయడమో లేదా అసలు హీరోగా లేకుండా ఒకటి రెండు క్యారెక్టర్లు చేస్తున్న వాళ్ళని హీరోల్ని చేయడమో అలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే భానుచంద్ర గారు, సుమన్ గారు, జేడి చక్రవర్తి గారు, ఇలా తర్వాత మన రెహమాన్ శ్రీకాంత్ గారు అండ్ రఘు గారు రెహమాన్ అంటారు, ఇలా చాలా మందిని ఇంట్రొడ్యూస్ చేశారు కదండి. అంటే మీ హస్తవాసి మంచిది అంటారా డాక్టర్ లాగా, ఏమంటారు దానికి? అది తెలుస్తుంది, నా హస్తవాసి మంచిది, నాకు కూడా డబ్బులు రావాలి కదా. మనం ఎప్పుడు మామూలుగా ఇప్పుడు మొదట్లో ఎట్లన్నా ఇప్పుడు అట్లాగే ఉన్నాం కదా. అదేం కాదమ్మా, వాళ్ళ టైం బాగుంది. ఇప్పుడు మనం చేసిన టైంలో వాళ్ళు కలిసి వచ్చింది అంతే తప్ప ఏదో నేనే గొప్పవాడిని నేనే సృష్టించాను అనుకోవటం కరెక్ట్ కాదు. మనం చేసిన సినిమాలు వాళ్ళు కలిసి వచ్చినాయి, లేకపోతే వాళ్ళకి మనం రిలీజ్ అయిన టైం కానీ అన్ని రకాలు కలిసి వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ అదృష్టం బాగుంది అంతకంటే. సో మీరు చేసిన సినిమాల తర్వాత వాళ్ళకి వచ్చిన సినిమాలు మంచి సినిమాలు అయి కూడా ఉండొచ్చు, తర్వాత కూడా అయి ఉండొచ్చు. ఈ సక్సెస్లు చూసుకుని నెక్స్ట్ వచ్చిన సినిమాలు సక్సెస్ఫుల్ సినిమా మంచి సినిమాలు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సుమన్ని నేను ఇంట్రడ్యూస్ చేసి ఇద్దరు కిలాడీల్లో, బట్ ఏమైంది సినిమా రిలీజ్ అయింది ఈ టైంలో రాఘవ్ గారు అడిగితే నేనే తీసుకెళ్ళి అగ్రిమెంట్ చేయించి సినిమా చేయించాం తరంగిణి అనే సినిమా. అప్పటికి భానుచంద్రని కూడా మనం తీసుకొచ్చాం, మన మరుగురు క్షేత్రంలో చేస్తున్నాడు. సో ఇద్దరిని కలిపి ఆ సినిమాకి ఒప్పించి ఆ సినిమా చేయండి రా అని చెప్పాను, చేశారు. ఆ సినిమా నాకంటే ముందు రిలీజ్ అయ్యేది సిల్వర్ జూబ్లీ పోయిన సినిమా, సిల్వర్ జూబ్లీ కాదు ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆడింది తరంగిణి సినిమా. కోటి రామకృష్ణ గారికి ఫస్ట్ పిక్చర్ అది. ఆడేటప్పటికీ వాళ్ళిద్దరూ టాప్ స్టార్స్ అయ్యారు, మనం ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు టాప్ స్టార్స్ అయ్యారు. నేను దాంట్లో నాకు యాక్చువల్ మన సినిమా రిలీజ్ కూడా అవ్వాలా అంటే మన హస్తవాసి అని మనం అనుకోవాలా లేకపోతే వాళ్ళకి వచ్చిందన్నారు టైం అంతే, దానికి ఏం లేదు. మనం ఏదో చేసాం వాళ్ళు ఏం చేశారని అనుకుని ప్రతిదానికి సంకలు కొట్టుకోవటం మొదలు పెడితే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇద్దరు కిలాడీలు సినిమాలో ఇద్దరు అంటే ఈవెన్ భానుచంద్ర గారు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా వాళ్ళు అప్పుడు మార్షల్ ఆర్ట్స్కి చాలా మంచి పీక్ టైం అన్నమాట. సో మనకి కమల్ హాసన్ గారు వచ్చి చేసి వెళ్ళడము, రజనీకాంత్ గారు వచ్చి చేసి వెళ్ళడము లాంటి టైంలో ఇద్దరు చేయడం నిజంగా తెలుగు ప్రేక్షకులకి. వాళ్ళిద్దరు బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ అమ్మా, వాళ్ళిద్దరు బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ అయ్యి నా దగ్గరికి ఇదంతా వస్తేనే అప్పటికి మనకి కరాటే ఒకటే తెలుసు, మన ఇండియాలో కరాటేని గురించే మాట్లాడారు. టాయికొండు అని అది ఇప్పుడు ఇప్పుడు అన్ని చోట్ల ప్రతి గల్లీకి ఉంది టాయికొండు ఇన్స్టిట్యూట్స్. అది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం ఇండియాలోనే చెప్పచ్చు, టాయికొండుని ఆ సినిమాలో చూపించి దాని మీద సినిమా తీసాం అనమాట. అది బేస్ చేసుకుని షోలే ఇన్స్పిరేషన్ అని బట్ ఈ విద్య దాంట్లో చూపించాం అనమాట. సో దానికి మాస్టర్గా కూడా కలరీ ఆయన, ఆయన కేరళ ఆయన ఉంటే ఆయన తీసుకొచ్చి పెట్టించాం అనమాట ఫైట్ మాస్టర్గా కూడా. సో అవన్నీ చేసి మలేషియా నుంచి మోహన్ దాస్ అని ఫైట్ చేస్తాడు ఆ సినిమాలు చేసిన అతను, అతను టైకొండో మాస్టర్, ఆయన బ్లాక్ బెల్ట్ హోల్డర్, అక్కడి నుంచి ఆయన్ని తీసుకొచ్చాం. సో అట్లా తీసుకొచ్చి ఆ సినిమా చేసాం. అంటే ఎప్పటికప్పుడు ఫస్ట్ ఇదిగా ఉండాలి, ఆ ఫైట్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ టైం ఉండాలి మనం చేసాం చేసింది. అప్పట్లో చాలా మంది ఏమంటారంటేనండి, రామ్ గోపాల్ వర్మ గారి శివ టైమ్ అండ్ మీ అలజడి టైం రెండు ఒకటే. ఈ శివ అనే సినిమా లేకపోయిన ఉంటే ఈ సినిమా చాలా పాపులర్ అయ్యేది అన్న టాక్ కూడా ఉంది. ఇజ్ ఇట్ ట్రూ సార్? మీరు ఎందుకలా అనుకోవాలమ్మా, ఇప్పుడు శివ వచ్చింది కాబట్టి శివ పాపులారిటీ వల్ల మన సినిమా కూడా పాపులర్గా ఆడిందని అనుకోవచ్చు కదా. నా సినిమా కూడా ఆడింది, నా సినిమా ఫ్లాప్ సినిమా కాదు. అండ్ ఈ రోజుకి కూడా నేను గుర్తింపు ఉందంటే అలజడితోనే గుర్తింపు ఉంది, అలజడి భరద్వాజ్ అని అంటారు కొంతమంది సినిమా చూసిన వాళ్ళంతా. సో నాకు దగ్గర దగ్గర ఒక 25-30 ఇయర్స్ కెరియర్ ఇచ్చిన సినిమా అది. సో కెరీర్ ఇచ్చిన సినిమా అది రామ్ గోపాల్ వర్మకి మనకి సంబంధం ఏం లేదు, బట్ సిమిలర్ సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ సిమిలర్ కథ అంటే స్టూడెంట్స్ యాక్చువల్గా జరిగిన కథలు, అతను అతని కాలేజ్ డేస్లో నాయి నా కాలేజ్ డేస్లో. సో బట్ అన్ని కాలేజీల్లోనూ దగ్గర దగ్గర కథలు ఒకటే మాదిరిగా ఉంటాయి కాబట్టి దగ్గర దగ్గరికి ఒకే రకంగా ఉంటుంది. బట్ అతను సెకండ్ హాఫ్ అంతా రౌడీజంలోకి వెళ్ళిపోయాడు, మన సినిమాలో రౌడీజం లేదు, మొత్తం అంతా కాలేజే ఉంటుంది. 25 రోజులు మెడ్రాస్ లైలా కాలేజీలో 1000 మంది స్టూడెంట్స్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్ళాం, ఒరిజినల్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ చౌల్ట్రీల్లో పెట్టి రోజు వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళని షూటింగ్లు చేయిస్తే
25 రోజులు వేసరికి 200 మంది మిగిలారు. మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళ కారణం మేము భరించలేము, ఇక్కడ ఉండలేమని రోజుకు రోజుకు 100 మంది 50 మంది చొప్పున పై వెళ్ళిపోవటం మొదలెట్టి అల్టిమేట్గా లాస్ట్ డే షూటింగ్ 200 మంది ఉన్నారు. అందుకే ఆ సినిమా మీరు చూస్తుంటే కాలేజ్ నిండా జనం ఉంటారు, స్టూడెంట్స్ ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు. సో అట్లా చేసాం ఆ సినిమాని. అప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా వల్ల మన సినిమానా, మన సినిమా వల్ల రామ్ గోపాల్ సినిమా, అది కాదు. అంటే నేను గర్వంగా ఫీల్ అవ్వాలి, ఆ సినిమా రాకపోతే నా సినిమా ఇంకో గొప్ప సినిమా అయ్యేది, లేకపోతే ఆ సినిమా కంటే నా సినిమా గొప్పది, ఏదో ఒకటి అంటున్నారు కదా, అట్లీస్ట్ డిస్కస్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు సినిమాల్లో శివ అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రతో నన్ను కంపేర్ చేసే స్థాయి కన్నా తీయగలిగినందుకు నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఈ అలజడి అనే సినిమాలో కంప్లీట్ గా కాలేజ్ బేస్ పాలిటిక్స్ ఉంటాయి అని చెప్తున్నారు కదండి. అంటే కాలేజ్ మీరు చదువుకున్న కాలేజ్ ఈరోజు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక సంచలనం. మీరు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ చదువుకున్నారు, ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మీరు చదువుకునే టైంలో ఈ కాలేజ్ ఎలా ఉండేది, మీ యూనివర్సిటీ ఎలా ఉండేది? ఆ సినిమా చూస్తే తెలుస్తుంది అదే జరిగినాయన్నీ, అక్కడ జరిగినాయన్నీ. అయ్యా రెహమాన్ కొట్టింది, నన్ను కొట్టింది, రెహమాన్ ప్రేమించింది, నేను ప్రేమించింది. ఆ సినిమా కథ అంతా నా కథే. ఆ చచ్చిపోయిన మన భానుచంద్ర గారు ఈయన క్యారెక్టర్, జార్జ్ రెడ్డి క్యారెక్టర్, జార్జ్ రెడ్డి క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ అన్ని మేము కాలేజీలో మేము నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఆ నలుగురి కథ అది, నలుగురి కథ ఎవరు ఇండివిజువల్ అంటే నాది ఒకటేంటే నా పర్సనల్ కథ కూడా తెలుసు కాబట్టి నా పర్సనల్ కథ లవ్ గొడవ అంతా పెట్టాం. మిగిలిన వాళ్ళ పర్సనల్స్ నాకు పెద్దగా తెలియదు. అతను సైన్స్ కాలేజీలో చదివాడు, సైన్స్ డిపార్ట్మెంట్, సైన్స్ కాలేజ్. అతను పిహెచ్డి చేస్తున్నాడు అప్పుడు, పిహెచ్డి చేస్తున్నాడు, ఎంఎస్సి అయిపోయింది, పిహెచ్డి చేసుకుంటున్నాడు. సో అతను పర్సనల్ చరిత్ర పెద్ద తెలియదు. వాళ్ళ తమ్ముడు జార్జ్ సిరిల్ గారు నా క్లాస్మేట్. సో సిరిల్తో పరిచయం ఉంది. బట్ ఏదైనా కానీ మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చి కాలేజీలో ఉన్నంతసేపు కలిసి ఉండేవాళ్ళం. కాలేజ్ నుంచి బయటకు వచ్చినాక ఎవరు బతకాళ్ళు కాబట్టి మనకు నాకు మిగతా. అందుకని మీరు అలజడిలో వాళ్ళ ఇళ్ళ పర్సనల్ విషయాలు అక్కడ చూపించున్నాం. మీ సినిమాలు మొదటి నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్గా 17 మూవీస్ చేశారు, డైరెక్టర్గా 13 మూవీస్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రతి ఘటనతో మన ముందుకు వచ్చేస్తున్నారు. అండ్ ఇన్ని సినిమాలు చేసినా కూడా మీ ఏ సినిమాలోనైనా సమాజానికి ఉపయోగపడే, సామాజిక స్పృహను కల్పించే సోషల్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ అని చాలామంది ప్రొడ్యూసర్స్ మాట్లాడతారు, డైరెక్టర్స్ మాట్లాడతారు, బట్ మీలాగా వాళ్ళు సినిమాలు చేయరు. అండ్ వాళ్ళలాగా మీరు కమర్షియల్ వైపుగా ఎక్కువగా రారు, ఎందుకని అలా సార్? కమర్షియల్ అదేం లేదమ్మా, ఇప్పుడు కమర్షియల్గా రాకపోవటం అనేది లేదు. నేను మొదట్లో చేసిన తర్వాత చేసిన సినిమాలు ఉన్నాయి కదమ్మా, మన బంగారు మొగుడు కానీ, శివశక్తి కానీ, అటువంటి కొన్ని సినిమాలు, వేటగాడు, ఇవన్నీ కమర్షియల్ సినిమాలు లేవు కదమ్మా. బట్ ఆఫ్ లేట్ తర్వాత వచ్చిన కూతురు ఇవన్నీ టోటల్గా మనకి డిఫరెంట్ ఫిల్మ్స్ చేసాం. ఏ సినిమాకి ఆ సినిమా డిఫరెంట్గా చేసుకుంటూ వచ్చాం. డిఫరెంట్గా చేయడానికి, సోషల్ అవేర్నెస్ కల్పించడానికి మాత్రమే సినిమాలు చేస్తారా, ఇప్పుడు మళ్ళీ కమర్షియల్స్ చేయాలన్న ఆలోచన ఏం లేదండి? అంటే ఇప్పుడు 30 సినిమాలు అయిపోయినాకమ్మా ఇంకా ఎవరితో పోటీ పడాలి? ఇప్పుడు ఏజ్ పెరిగిపోతుంది, మనం పోటీ పడి సినిమాలు తీయాలనో, లేకపోతే ఏదో చెయ్యాలి, లేకపోతే మనం ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్తో పోటీ పడాలి అనే కోరికలు ఏం లేవు. పోటీ పడాల్సిన అవసరం కూడా లేదు. మనం సినిమా ఎందుకు తీస్తున్నాం? ఒకటేమో నా తృప్తి కోసం తీస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సినిమా అనేది స్ట్రాంగెస్ట్ మీడియం. ఇది ప్రజలకి పనికొచ్చేటట్టుగా ఉండాలి. మనం ఒక ఏజ్ వచ్చినాక, ఒక ఏజ్ వరకు డబ్బు సంపాదన కోసమే చేస్తాం, ఒక ఏజ్ వచ్చినాక సమాజానికి పనికొచ్చే పని ఏదో ఒకటి చెయ్యాలి. సో ఇవాళ ఉన్న మన నా మెంటల్ కండిషన్కి నేను సమాజానికి పనికొచ్చేది ఏదైనా చేయగలనా, చెప్పగలనా, నేను అనుకున్నది అట్లీస్ట్. ప్రాబ్లీ నేను చెప్పి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ నేను అనుకున్నది చెప్తానికి ప్రయత్నం చేస్తాను. అందుకే కూతురు తీశాను, అందుకే స్వర్ణక తీశాను, అందుకే సంచలనం తీశాను, అందుకే పోతిపోని తీశాను, అందుకే ఇప్పుడు ప్రతిఘటన తీశాను. సో ఈ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి నేను అనుకున్నది. ఈవెన్ మీరు కోతలరాయుడు మొగుడు కావాలి తీసుకున్నా కూడా అందులో కోతలరాయుడులో ఏంటంటే మనిషి అబద్ధాలు ఎన్ని చేసినా, ఎంత మోసాలు చేసినా కానీ ఫ్యామిలీ అనేసరికి, తల్లి తండ్రి అనేసరికి వాళ్ళ సెంటిమెంట్ ఉంటుంది. వాడు అంత దుర్మార్గుడు, వాడు ఎంత దుర్మార్గుడు అంటే ఒక అమ్మాయిని ప్రేమించి కడుపు చేస్తాడు. దాంట్లో చేసినాక ఆ పిల్ల వచ్చి అడుగుతుంది, నువ్వు ఇట్లా చేసావు కదా అంటే అంటాడు, నా పిల్లలకి, అన్న పిల్లలకి నువ్వు చదువు చెప్తున్నావు,
సో ఆ చెల్లి లాంటిదని కానీ నేను నీతో అట్లా సంసారం అంట చేస్తాను అని అంటాడు అతను. అంటే ఆ అమ్మాయి అంటుంది, నువ్వు నన్ను చెల్లి రెండు అక్షరాలను ఇన్సల్ట్ చేయబాకు, లంజా అని ఉంటే నేను ఐ హ్యాబ్ బిన్ హ్యాపీ. చెల్లి అని అంత మందమైన పదాన్ని అన్యాయం చేయబాకు, పదాన్ని ఇన్సల్ట్ చేయబాకు అంటాను. అన్ను వెళ్ళిపోయినాక ఫాదర్ అయింది లాయ్ కొట్టి తప్పుడు అని అంటాడు. అంటే ఇంత దుర్మార్గమైన మనిషి, ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉన్న మనిషి ఎప్పుడైతే తండ్రి జైలుకి వెళ్తాడో, తండ్రిని అన్యాయంగా చేస్తే, తండ్రి నిజంగా దేవుడు లాంటి వాడు, అటువంటి దేవుడు లాంటి వాడిని అన్యాయం చేస్తే ఇతను జైలుకి వెళ్ళి ఇతను ఉరిశిక్ష పొందుతానికి కూడా రెడీ అయిపోతాడు. అంటే ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తారు. మనుషులు టోటల్గా దుర్మార్గులు కాదు అని చెప్పడం అక్కడ, మనం సరిదిద్దుకోగలిగితే మనిషి ఎవడైనా మారతాడు అని చెప్పడానికి కోతలు రెడీ చేసాం. అందులో కథ ఉంది. అట్లాగే మొగుడుగా వాళ్ళు అహంకారంతో ఉన్న ఆడపిల్లలకి మంచిది కాదు, అహంకారం ఆడపిల్లకి ఎవరికి మంచిది కాదు. బట్ ఆ కథలో ఆ హీరోయిన్ కాబట్టి హీరోయిన్ అహంకారంతో ఉండటం, పిచ్చి పనులు చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి మొగుడిని అద్దెకి తెచ్చుకుంటూ ఉంటాం. ఇలాంటి ఎద పనులు చేయకూడదు అని చెప్పడం అనేది మొగుడు కాల్ చేసిన అంట. మరో కురుక్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి భారతదేశానికి కమ్యూనిజం కావాలి, అది సోషలిజం కావాలి, కమ్యూనిస్టులు అంతా కలిసి ఉంటే వస్తుంది కానీ కొట్టుచేస్తే రాదు అని చెప్పి తీసాం. కమ్యూనిస్టులు కలలేదు, తర్వాత ఆ సినిమా వాళ్ళు చూడడం కూడా లేదనుకోండి. సో ఎప్పటికప్పుడు నేను తీస్తానే వచ్చాను. నేను ఏ సినిమాలోనూ ఏమీ లేకుండా లేదు. అట్లాగే బంగారు మొగుడు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా, ముగ్గురు సినిమా ముగ్గురు హీరోయిన్లతో, బట్ దాంట్లో భార్యాభర్తల సంబంధాన్ని గురించి తీసాం. పచ్చని సంవత్సరం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా, బట్ దాంట్లో కూడా చాలా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మీద తీసాం. సో ఏ సినిమాలోనూ వదిలిపెట్టలేదు, బట్ కొంచెం కమర్షియల్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసినా కూడా ఒక విషయాన్ని మాత్రం పర్ఫెక్ట్ గా తీసుకుంటారు. తర్వాత మీరు కడప రెడ్డమ్మ ఆ సినిమా, అసలు ఆ సినిమా అనగానే ఫస్ట్ ఫ్యాక్షన్ సినిమా తెలుగులో ఫ్యాక్షన్, ఫస్ట్ శారద గారు అలా వేట కొడవలు అంటారు కదా సార్, ఒక వెనకాల ఒక పాపను వేసుకుని వేట కొడవలు పట్టుకుని అడవిలోకి వెళ్తున్నట్టుగా శారద గారు ఆ పోస్టర్ చూస్తే గజ్జి నొనికి వాళ్ళు అంటారు చాలా మంది. సో అలాంటి ఫ్యాక్షన్ సినిమా ఆలోచన ఎలా వచ్చింది సార్? ఫస్ట్ టైం నాకేం రాల ఆలోచన, నా క్రెడిట్ నాది కాదు, పరిచయం ఉన్నది. శారద గారు నేను అలజడి చూసి నా సినిమా ఎట్టగానే చెయ్యాలి అని ఆవిడ నాకు రెండుసార్లు ఫోన్ చేశాను. సరేనమ్మా, నా దగ్గర ఏం కథ లేదు, నేను ఎప్పుడు ఆలోచించలేదు అటువంటిది. అంటే పరిచయాల దగ్గర ఒక కథ ఉంది, మీరు చేస్తారా అన్నాను. ఉంటే చేస్తాను అన్నాను. సో వాళ్ళు కథ చెప్పారు, నాకు నిజంగా నచ్చింది, విపరీతంగా నచ్చింది. సో అది చేశాను. వాళ్ళు యాక్చువల్గా మీరు చెప్పిన పోస్చర్ ఉంది పిల్ల కత్తి, అది పరిచయాలు చెప్పింది గోపాలకృష్ణ గారు నాకు. ఆ పోస్టర్తో సహా చెప్పాడు ఆయన, పోస్టర్ గెటప్తో సహా చెప్పాడు. సో నాకు నిజంగా నచ్చింది టైటిల్ కానీ ఆ పోస్చర్ కానీ ఆ ఫోటో అన్నీ అన్నీ ఆయన చెప్పినాయి. తర్వాత సినిమా తీసాను బా. సో ఆ సినిమా అంటే అంటే మీరు జనరల్గా ఈ కమ్యూనిజం భావాలు, తర్వాత సోషల్ అవేర్నెస్, ఏదైతే సమాజానికి ఇది అవసరం, ఇది పర్ఫెక్ట్ టైమ్, ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయాలి అని ఈరోజు, అంటే దీనికి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈరోజు నిర్భయ కేసు అభయ కేసులను తీసుకుని మీరు ఈరోజు సినిమా చేస్తున్నారు. సో అలాంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్ 89-90 ఆ టైంలో మీరు కడప రెడ్డమ్మ చేశారు. అంటే కడప రెడ్డమ్మలో కూడానమ్మా ఆ రోజున ఫ్యాక్షనిజంలో, ఇప్పుడు మా తర్వాత మనం అంతఃపురం తీసాం మీకు తెలిస్తే, ఆల్మోస్ట్ అంతఃపురంలో కూడా అదే కథ. అంతఃపురంలో కూడా వీళ్ళిద్దరు ప్రేమించుకుని వెళ్ళిపోయారు. అందులో అంతఃపురంలోనూ ఆల్రెడీ వెళ్ళిపోయి తిరిగి వచ్చినాక మళ్ళీ బయటికి వెళ్ళినవ్వకపోవటం అనేది కథ. అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళని బయటికి వెళ్ళినవ్వకుండా పట్టుకుంటానికి వస్తే చంపేశారు. ఇక్కడ ఒక రకమైన ఒక ఫ్యాక్షనిజంలో ఉండే దగ్గర ఒక అబ్బాయి అమ్మాయి పడే ఇబ్బందులను చూపించాం, అందులోనూ చూపించాం, ఇందులోనూ చూపించాం. ఇది ఒక రకంగా చూపించారు, అది ఒక రకంగా చూపించాం. సో మీరు ఇన్స్పైర్ అయిన విషయం ఏమైనా ఉందా అండి కడప రెడ్డమ్మ సినిమా నుండి? ఇన్స్పైర్ ఏం లేదు. ఇప్పుడు జరుగుతున్నది చూపిస్తానికి ప్రయత్నం తప్పిస్తే, ఇలా జరగకూడదు అని చెప్తానికి ప్రయత్నం చేస్తాను తప్పిస్తే ఇన్స్పైర్ అయ్యేది ఉంది. మనం ఆల్రెడీ చూసి ఇలా జరగటం తప్పు అని చెప్పడమే కదా. ఇప్పుడు ఫ్యాక్షనిజం ఉన్నంత వరకు ఈ ఎందుకు కొట్టుకు చేస్తున్నారు సంబంధం లేదు. కొట్టుకు చేస్తే ఏం వచ్చేదేం లేదు. పగ సాధి పగలతో ఏం చేయాలి, ప్రేమతో జయించగలం కానీ శత్రుత్వంతో ఏం చేయ పగతో జయించలేమేమి అనేది నా కాన్సెప్ట్ నా మొదటి నుంచి కూడా. సో అదే చెప్తానికి ప్రయత్నం చేసాం, మనమే చెప్తున్నాం. వాళ్ళు మళ్ళీ ఇన్స్పైర్ అవటండి, మనం ఇంకోటి దగ్గర ఇన్స్పైర్ అయ్యేది, మనం ఇన్స్పైర్ చేస్తానికి ప్రయత్నం. అంటే ఆ సినిమాని మీరు ఏ విషయంలో ఇన్స్పైర్ అయి చేశారు అన్న ఆలోచన ఇదే చెప్తున్నాను కదా. ప్రేమతో దేనైనా సాధించాలి కానీ పగతో సాధించకూడదు అనేది పాయింట్.